రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, ఎంపీపీ గంగం స్వరూపారాణి, సర్పంచ్ తరే ప్రభలత, ప్రాథమిక వైద్యాధికారుడు డాక్టర్ మసూద్, శిశువులకు, గర్భిణీ స్త్రీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆహార అలవాట్ల గురించి వివరించారు. అనంతరం పోషణ పక్ష ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పక్కవాడ అనేది 15 రోజుల కార్యక్రమము. ఈ కార్యక్రమం 16 నుంచి 30 వరకు, మార్చి 16 నుండి 30 వరకు చేయడం జరుగుతుంది. ఈ పోషణ పక్వాడ అనే ఉద్దేశం ఏంటంటే, మేము గత నెలలో 22 నుంచి 28 వరకు బరువు చేయించి ఈ ప్రోగ్రాం పెట్టిస్తే ఇంట్లో ప్రెగ్నెన్సీ అయిన ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారనే ఉద్దేశం కొద్ది ఈరోజు వంటల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని అంగన్వాడీ సెంటర్కు పోషణ పక్వాడ కార్యక్రమం భాగంగా విజిట్ చేయడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గర్భకొని వాళ్ళు హెల్దీ డైట్ తీసుకొని రాబోయే తరాన్ని హెల్దీ తరాన్ని మన దేశానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.